టార్గెట్ గజ్వేల్ సెప్టెంబర్ 17 పై గులాబీ గ్యాంగ్ కన్ను రేవంత్ సభ ఫ్లాప్ చేసేందుకు కుట్ర గజ్వేల్ పరిసర గ్రామాలపై టిఆర్ఎస్ ఫోకస్ జనాన్ని తెచ్చే వారిని గుర్తించి కేసులు అదే రోజు గజ్వేల్ చుట్టుపక్కల హరీష్ టూర్ ఆ రోజే ప్రతి గ్రామంలో 500 మందికి విందు గ్రామ సర్పంచుల బిల్లులన్నీ క్లియర్ అరేరే గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రతి ఎస్ఐకి టార్గెట్ ఇచ్చి మరీ జనం రాకుండా చేయాలని ఆదేశాలు జన సమీకరణ చేస్తున్న వారిపై పాత కేసులను తోడడం లేదంటే అక్రమ కేసులు బనాయిస్తామని బెదిరించాలని చూస్తున్నారని కాంగ్రెస్ అనుమానిస్తోంది పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి దూకుడు ఏం పర్వాలేదనుకున్నారు ఇంద్రవల్లిలో 1,00,000 మందికి పైగా జనంతో కాంగ్రెస్లో జవజీవాలు నింపుతూ భారీ బహిరంగ సభ గులాబీ గ్యాంగ్లో కొద్దిగా చలనం ఆ తర్వాత వరుసగా హిట్ అవుతున్న రేవంత్ సభలు అవి చాలవన్నట్టు సర్కార్ అవినీతిపై ప్రెస్ మీట్లు ఈసారి గడీల్లో కాస్త బాగానే చలనం వచ్చింది ఇప్పుడు ఏకంగా సీఎం ఇరాకాలోనే సింహగర్జన అంతే గులాబీ బాస్ సహా అందరికీ నిద్రలేని రాత్రులు ఫలితం గజ్వేల్ సభను ఎలాగైనా ఫ్లాప్ చేయాలనే ప్లాన్ అవును ఇప్పుడు సార్ దృష్టి హుజూరాబాద్ మీద లేదు తాత్కాలికంగా గజ్వేల్పై అక్కడ భారీ జన సమీకరణతో రేవంత్ సృష్టించే సంచలనంపై పడింది సెప్టెంబర్ 17న గజ్వేల్లో కాంగ్రెస్ దళిత గిరిజన దండోరా సభ ఏర్పాట్లు జన సమీకరణపై కాంగ్రెస్ ఫోకస్ చేసింది చూడండి ఏం చేయబోతున్నారట అంటే మొత్తం టార్గెట్లు ఇచ్చిరట ఈ సభ ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ కానియడానికి వీల్లేదు ఎందుకంటే అది గజ్వేల్ నియోజకవర్గం ముఖ్యమంత్రి నియోజకవర్గం జనం భారీగా పోయి రోడ్లని బ్లాక్ అయినాయి అనుకో మొత్తం కేసీఆర్ పని కథ అసలు ఆడ జనము ఎంత ఘోరం అంటే ప్రాజెక్టు ముంపు బాధితులంతా అక్కడనే ఉంటారు R&R కాలనీ ఆ చుట్టుపక్కల వాళ్ళ గోస మామూలు గోస కాదు కేసీఆర్ కనుక డబుల్ బెడ్రూమ్లోకి పోయి మీరు బాగున్నారు కదా ఇవి కట్టించినామంటే ఏమవుతుందో చూడరు ఇక్కడ పరిస్థితి అంత ఘోరంగా ఉంటుంది వేలాది మంది ప్రజలు ఖచ్చితంగా ఈ సభకు తరలిస్తారు అందులో డౌట్ లేదు ఈయన దానికి ఏం చేయబోతుందంటే చూడండి జనాన్ని ఎంత తక్కువ అంచనా వేస్తున్నాడు జనం అరే మీరు తాగుబోతులు అని చెప్పకనే చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నాడంటే పక్కనే హరీష్ రావు సభ పెట్టినట ఈ అదే రోజు గజ్వేల్ చుట్టుపక్కల హరీష్ టూర్ ఉంది హుజూరాబాద్ ఎలక్షన్లకు సంబంధించి అయితే ప్రతి గ్రామంలో 500 మందికి విందట మొత్తం యాటలు పోయాలి మందు పోయాలి మొత్తం ఎక్కడికక్కడ బ్లాక్ చేసి పెట్టాలి జనాల్ని మీరందరూ షట్ల కిందికి పోరి వనభోజనాలకు పోరి మేమన్నీ సౌకర్యాలు కల్పిస్తామని టీములుగా డివైడ్ చేసి పైసలు వెదజల్లుతున్నారు వీళ్ళ దృష్టిలో జనం తాగుబోతులు అన్నది వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు అరే మీరు యాటకూరకు అమ్ముడుపోతారు రూపాయి 1000-2000 అమ్ముడుపోతారు మందుకు అమ్ముడుపోతారు కోటర్ సీసాకు అమ్ముడుపోతారు బిర్యానీకి అమ్ముడుపోతారని జనాన్ని అట్లా అంచనా వేస్తున్నారు అప్పుడు మనమేం చేయాలి ఏ ప్రతిపక్ష పార్టీ సభ పెట్టినా పోవాలి ఈ సమయంలో నాట్ ఓన్లీ కాంగ్రెస్ రేపు పొద్దున బీజేపీ గజ్వేల్లో సభ పెట్టినా పోవాలి కాంగ్రెస్ సభకు కూడా పోవాలి ఇంకా మిగతా పార్టీలు బీఎస్పీ లేకపోతే ఇంకా మిగతా పార్టీలు సభ పెట్టినా పోవాలి గ్రాండ్ సక్సెస్ చేయాలి గజ్వేల్ నియోజకవర్గంలో జనాలని తాగుబోతులు అనుకుంటున్నాడు దొర తాగుబోతులు అనుకుంటున్నాడు మనం తెలివి కల్ల వాళ్ళమని అనుకుంటలేడు బానిసలు వీళ్ళు తాగుబోతులు వీళ్ళు నేను కోటర్ సీసా బిర్యానీ పడేస్తే ఒక్కడు కూడా సభకు పోడన్నది కేసీఆర్ ఆలోచన మనం ఏం చేయాలనో మనం ఆలోచించుకోవాలి సభకు పోదామా ఆయన ఇచ్చే బీరు బిర్యానీకి తిని ఇంట్లో కూర్చొని ఏ చెట్ల కిందనో కూర్చొని ఎంజాయ్ చేద్దామా మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన అంశం ఇది ఒక్కసారి ప్రజలారా మీరు ఆలోచించండి ఎంత దారుణం చూడండి అంత భయం ఎందుకు మీకు వాళ్ళ సభ వాళ్ళు పెట్టుకుంటారు ప్రతి రాజకీయ పార్టీ ఎక్కడో దగ్గర సభ పెట్టుకుంటుంది వాళ్ళ ఎజెండాని వాళ్ళు ప్రజలకు వివరిస్తారు జనం నమ్మితే ఓట్లు వేస్తారు లేకపోతే లేదు మీరంత గొప్పగా గజ్వేల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే మీకెందుకు అంత భయం ఊర్లలో సర్పంచ్ల బిల్లులన్నీ క్లియర్ చేసి ఇన్ని రోజులు సర్పంచ్లని పట్టించుకోకుండా వదిలేసి ఇప్పుడు బిల్లులన్నీ క్లియర్ చేసి ప్రతి గ్రామంలో 500 మందికి విందును ఏర్పాటు చేసి యాటలు కోసి మందు పోసి ఇదేం కథ ఎందుకంత భయం ఆడ ఎలక్షన్ కూడా లేదు ఒక మీటింగ్ అది సరే నువ్వు హుజూరాబాద్లో చేసినావంటే ఆడ ఎలక్షన్ ఉంది కాబట్టి గెలవాలని చేసినావు ఈడేముంది గజ్వేల్ నియోజకవర్గంలో మామూలు సమస్యలు లేవు రోడ్లు ఐమాక్స్ లైట్లే కనిపిస్తాయి గజ్వేలు సిరిసిల్ల ఈ నియోజకవర్గాల్లో అక్కడ ఎంత దారుణం అంటే రైతుల ఆత్మహత్యలు కూడా అత్యంత ఎక్కువగా జరిగిన ప్రాంతం ఏదైనా ఉందంటే సిద్దిపేట గజ్వేల్ లెక్కలు చాలా క్లియర్గా ఉన్నాయి RTI కింద 2018-19 వరకు లెక్కలు తీస్తే ఎక్కువగా ఆత్మహత్యలు జరిగిన ప్రాంతం ఇది ఎంతోమంది భార్యలు తమ భర్తల్ని కోల్పోయి అనాథులుగా మారిపోయారు ఆ పిల్లలు మహిళా కూలీలు అక్కడ చనిపోయారు గజ్వేల్ నియోజకవర్గంలో ఇది వాస్తవం ఇదే గజ్వేల్ నియోజకవర్గంలో మల్లన్న సాగర్ ముంపు బాధితుల కోసం నువ్వేం చేసినో సమాధానం చెప్పు. ఇదంతా అవసరం లేదు. నువ్వు కట్టిన 3000కి పైగా డబుల్ బెడ్రూమ్లు కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. నీ మల్లన్న సాగర్లో వాళ్ళకి ప్యాకేజీలు ఇవ్వక అరిగోసపడుతున్నారు వాళ్ళ పాపం జనం. మొన్నటికి మొన్న ఒక యువరైతే 7 సంవత్సరాల కనకరాజన యువరైతే అక్కడికి వెళ్ళి ఏదో సామాన్ తెచ్చుకుంటానికి పోతే మీరు చేస్తున్న ఆ పనుల్లో చనిపోయిండు. అక్కడ చనిపోయిన మళ్ళీ వారం రోజులకు ఆ ఇంట్లో వాళ్ళ మామ చనిపోయిండు. కూతురి బాధ చూడలేక పోయినవా నువ్వు? ఒక్కసారన్నా పరామర్శకి ఒక్కసారన్నా ఒక స్టేట్మెంట్ ఇచ్చినవా? ఇప్పుడు ఆ పార్టీ సభ పెట్టుకుంటే నీ కోపం వస్తుంది, వణుకుతుంది నీ సీటు. ఈ సభని సక్సెస్ చేయాల్సిన బాధ్యత గజ్వేల్ ప్రజలది. నేను ఒక పార్టీకి నేను సపోర్ట్ చేయట్లేదు. రేపు పొద్దున బీజేపీ ఇక్కడ సభ పెట్టినా, బీఎస్పీ సభ పెట్టినా, కమ్యూనిస్టులు సభ పెట్టినా, ఎవరు సభ పెట్టినా గజ్వేల్ నియోజకవర్గంలో సభని సక్సెస్ చేయాల్సిందే. ఒకటే గుర్తుపెట్టుకోండి, బీరు బిర్యానీకి మీరు అమ్ముడు పోయి మీ నియోజకవర్గంలో మీ ఇంట్లో చెట్ల కింద కూర్చుంటారా? ఇలాంటి సభలకు పోయి మీ వాదన గట్టిగా వినిపిస్తారా? ఆలోచించుకోండి ప్రజలారా.